ఈ రోజు ముఖ్యమంత్రి గారు వరవరాలు ముఖ్యమంత్రి
ఇటు తిప్పారు జెండా మళ్ళీ వాళ్ళు ఇటుకు వచ్చారు. మీరు ఆలోచించాలి. నేనైతే తప్ప ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేమని ఏకపక్షి చేపించారు. నేను కూడా ఈ విభజన ఒక సవాలుగా తీసుకున్నాం. ఆ రోజు కానీ అప్పుడే పుట్టిన బ్రిటన్ రాష్ట్రం నేను ఆరోగ్యంగా నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతామన్న భయంతో నవ నిర్మాణ దీక్ష ఏర్పాటు చేశాను, మహాసంకల్పం పెట్టాను, జన్మభూమి పెట్టాను. ఒక పక్క రాజకీయ పోరాటం మన హక్కుల కోసం, ఇంకో పక్క ఎవరికి ఇబ్బంది సుపరిపాలి షార్ట్ చూడు ఒకసారి, షార్ట్ షార్ట్ చూడు. మా చెల్లమ్మని ఈరోజు రామాయణ అక్కడ నెప్పి మార్చి ఫోన్ కూడా ఇస్తా. ఇచ్చిన తర్వాత మీకు ఏ కష్టంగా ఒక యాప్కి పనులండి, ఈ సమస్య ఉందండి, చెల్లమ్మ అనేది మీకు అండగా ఉండాలని మీ పనులు ఇందులో పెద్ద రైతులు ఆదుకున్నా రుణమాఫీ 24,600 రుణమాఫీ చేశారు. ఏప్రిల్ 4 నాడు వచ్చేస్తుంది, రైతులందరినీ కోరుతున్నా ఏప్రిల్ 1 వారంలో డాక్టర్ సంఘాలకు 4,000 తెలిసినమ్మా మీకందరికీ రైతులకు 4,500 ఇస్తామంటూ చంద్రన్న బీమా పెట్టా, పెళ్లి కానుక ఇచ్చా, ఆహార పద్ధతిగా పండుగల కానుక ఇచ్చా. ఇంకో పక్క మీ పిల్లలకి విదేశాలకు పంపించే ఏర్పాటు చేశాం. ఎస్టీలకు ఎస్టీలకి సప్లాన్ పెట్టా, పీసీలకు చూస్తే 27 కార్పొరేషన్లు పెట్టి ఆర్డర్లు పెట్టి పీసీలకు కన్నుగా అందించిన వ్యక్తి నేనే తెలియజేస్తున్నాను.
మనోభావాలు దెబ్బతీయాలని దాడులు చేస్తున్నారు. మీరు ఏ తెలియదంటే నరేంద్ర మోడీ ఎందుకని చదువుతున్నా దానిపై దాడి చేస్తారని నిలదీస్తున్నారు. మైనారిటీ దాడులు ట్రిపుల్ తలాఖ్ వేధింపులు అలాంటి వ్యక్తికి అండగా ఉండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికి కేసుల భయం ఇంకేమీ లేదు. అన్ని కేసులు ఉన్నాయి, అన్నిటి ప్రీతి సంబంధాలు కూడా నేను తెలియజేస్తున్నా. ఇక్కడే 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒంగోలు కాలనీ సుందరీకరణ చేశాం, ఇళ్ళని పెద్ద ఎత్తున కట్టాం, 145 ఎకరాల భూమి తీసుకుని మీకు అందరికి 2 ఎకరాలు ముందుకోయాను. పేదవాళ్ళు ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో కూడా కట్టే ఇళ్ళని ఉచితంగా కట్టిస్తానని అందరికీ ఆహ్వానిస్తున్నా. చేతులు కనిపించినారుగా డబ్బులు ఉండే వాళ్ళకి ఉండే ఇళ్ళు మీకు ఉచితంగా కట్టించే బాధ్యత నాది నాది అన్నారని అందరికీ తెలియజేస్తున్నా. 29,000 శ్రీకారం చుట్టాం అన్ని ఇంట్లో కడతాం. 2023కి ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే భాగంగా ఒక అందంగా ఒక కుటుంబ సభ్యునిగా మారి పిల్లలు చదివిస్తున్నాం. ఆరోగ్యం కోసం NTR వైద్య సేవలు ఇచ్చాం. ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో ఇన్వెస్ట్ ఇస్తున్నారా అని మనం అడుగుతున్నా. సీఎం రిలీఫ్ లో 15-20 లక్షలు ఇస్తున్నా. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇంకో పక్క ఏ హాస్పిటల్ పైన మీకు మందులు వచ్చాయంటే అక్కడైనా తీసుకోండి. ఏ మందు షాప్ అయినా మీరు మందులు తీసుకోండి, డబ్బులు నేను పే చేస్తా, గవర్నమెంట్ పే చేస్తా. లక్షణ హాస్పిటల్ పోసుకోమని మొత్తానికి తీసుకొస్తాను. ఇక్కడ వచ్చాయి ఇప్పుడు గోదావరి పెన్నా అనుసంధానం నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు ప్రకాశం జిల్లాలో వస్తాయి. కొండలోనే వెళ్ళకుండ కనల వాళ్ళు పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ జిల్లాకు నిర్మించే బాధ్యత పక్కన కార్యక్రమాలు అక్కడి నుంచి నాగావళి గోదావరి కృష్ణ పెన్న అన్ని రామాయణ పట్టలో శ్రీకారం చేశాను. అప్పుడే ఏషియా పవర్ ఫ్యాక్టరీ వచ్చింది. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు తమ్ముళ్ళు. అది నేను దీంట్లో వాళ్ళు ఉత్తర విధానాన్ని నేను అడుగుతున్నా. బ్యాంక్ సిటీ పెట్టారు 28,000 ఎకరాలు ఎవరికి ఇచ్చారు? తమలో ఇంకో పక్కనే ఆలోచించడం. శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి బీచ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, ఆ నేషనల్ హైవే సమానంగా బీచ్ రోడ్డు వచ్చి మధ్యలో కనెక్షన్స్ అయితే ఇండస్ట్రీ కానీ టూరిజం కానీ బ్రహ్మాండంగా ప్రమోట్ అవుతుంది.
ఒకసారి యూత్ ఆలోచించాలి. నీళ్ళు వస్తే కరువు ఉండదు. అదే మాదిరిగా పీక్ రోడ్ వస్తే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ వస్తుంది. ఆ రోజు మీరు అందరూ ఆలోచించారు. మీరు ఆలోచించండి, జాబు రావాలి, జాబు రావాలని. నేను చూసారా, నలభై 80 పేజీలు అప్పుడే పెట్టు, 30 పేజీలు, 40 పేజీలు, 31 ఆరోపణలు, FIR, సిబిఐ, ఈడి, పోలీస్ స్టేషన్ లో ఎక్కడ చూసినా కేసులే కేసులు. మనకు మాట మార్పిస్తారు,
మీరు కావాలంటే ఆయన ఊడిగా చేసుకోండి, నాకేం బాధలేదు. కానీ అతనికి తాకట్టు పెట్టే విధంగా మీరు చిత్ర రాజకీయాలు చేస్తే మాత్రం జాగ్రత్తగా ఉంటుంది. ఈ రాష్ట్రం చెప్తారు, మీరెళ్ళారు మీ ప్రజల కోసం, నాకు అబ్జెక్షన్ లేదు. చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఎక్కడున్నా పర్వాలేదు, వాళ్ళకి సమస్య వస్తేనే అండగా ఉంటా. మీరు అక్కడతో కలవండి, మీరు ఏమన్నా చేసుకోండి. మా దగ్గరకు వచ్చిన ప్రజలైతే మాత్రం వదిలి చెప్పని మరొకసారి హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పవన్ కళ్యాణ్ కోడిగడ్డ పార్టీ కమిటీలో రాష్ట్రంలో కరువు సమస్య కాదు, తుఫాను సమస్య కాదు, మా తమ్ముడికి ఉద్యోగాల సమస్య కాదు, పింఛన్ల సమస్య కాదు, కోడిగడ్డ పార్టీ ఏం సమస్య. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే దాసోహం ఆయన ద్వారా మనకు దాడి ఇప్పుడే అన్నాడు, ఆయన కలిస్తే తప్పిందని. ఈ కేసీఆర్ ఎందుకు పోలవరం ప్రాజెక్టు సుప్రీంకోర్టు వెళ్ళాలి సమాధానం చెప్పమని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఒంగోలు సర్వేరెడ్డి చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టు పైన వ్యక్తిని గవర్నమెంట్ ని ఈ జగన్మోహన్ సపోర్ట్ చేస్తే మీరు కోపడాలా? ఆయన సిగ్గుందా? పౌరుషం ఉందా? ఈ గడ్డ మీద పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? లోటస్ పార్ట్లో పుట్టాడు. ఏమంటారు తమ్ముళ్ళు కోపడాలా? లాంగ్ సైడ్ లాంగ్ సైడ్ లాంగ్ సైడ్ రక్తం ఉడికిపోతా ఉంది. ప్రభుత్వం చక్క జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో లోటస్ పార్ట్ లో ఉండు, తెలంగాణలో పోటీ చేయి, కేసీఆర్ దగ్గర మంత్రిగా ఉండు, ఊడికి వెళ్తాయి, నాకేం కావడం లేదు. ఈ ప్రజలు చెప్పే కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇక్కడ తిరగలేరని చెప్పి తెలియజేస్తున్నా. మిగతా తెలంగాణలో మనం పోతే ఆంధ్రవాడ పట్టణం మాట్లాడతారు కేసీఆర్. ఆంధ్రవాడ దేశంలో పౌరులు కాదా? మనకు కూడా మోసం లేదా? పవన్ కళ్యాణ్ ఆ విషయం అడిగారు, దాన్ని బదులు ఇస్తున్నాను చెప్పాడు. క్వశ్చన్ చేశాడు చెప్తే అర్థం కాదు. కేసీఆర్ ఎవరు? మా రాష్ట్రం ఎందుకు వస్తావు? ధైర్యంగా ఉంటే నేరుగా వాళ్ళు పోటీ చేయి, నువ్వే మేము తెలుసుకుంటాం. కానీ వైఎస్ పార్టీ దానికి అభినందించాలి. ఎవరైతే పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను సవాల్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఊడికే సవాల్ ఉంది. కరెంట్ అవుతాము కత్తికారు కత్తిరం కోడిగడ్డ పార్టీ. అదే మాదిరిగా మన మీద మనకు రావడం ఉన్నది నాగార్జునసాగర్లో. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన సపోర్ట్ చేయడానికి, ఎవరు కేసీఆర్ నౌకరి నియంత్రణ చేయడానికి? ఎందుకు నాగార్జునసాగర్ నీళ్లు నాకు రానికుండా అందుపక్కన సమాధానం చెప్పమని మరొకసారి అడుగుతున్నా. తమ్ముళ్ళు మనకు లక్ష కోట్లు రావాలి, ఎందుకు ఇవ్వమని అడుగుతున్నా. ఎవడంత సొమ్మని ఇవ్వరని అడుగుతున్నాను. మీరు కూడా పౌరుషంగా మాట్లాడారు. 60 సంవత్సరాలు ఊడిగా చేశాను హైదరాబాద్ లో, నేనే డెవలప్ చేశాను. ఎవరో కదా మీరు చెప్పండి, హైటెక్ సిటీ ఎవరు చేశారు? హైదరాబాద్ ఎవరు పెట్టారు? అవుట్లో రింగ్ రోడ్ ఎవరు వేశారు? అంతా మీరు లాగేస్తున్నారు, అంతా లాగేసుకుని కరెక్ట్ బట్టలతో పంపించారు. కష్టపడుతున్నాం, నష్టపోయాం, రోషంతో పనిచేస్తున్నాం. మరి చేస్తా ఉంటే మళ్ళీ మనల్ని పక్కనకుండా చేస్తారా ఈ కేసీఆర్?
జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరినీ క్షమించరు జీవితంలో. ఇది మా జీవన మరణ సమస్య. ప్రాణాలైన పోగొట్టుకుంటాం కానీ మా ఆత్మ గౌరవాన్ని కాపాడు పెట్టాలని ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడితే అది చేతనే కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు మనకి ఇచ్చింది ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. తెలుగు జాతీయ వారి దగ్గర పిచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. నేనే త్యాగాలు చేశాం, హైదరాబాద్ డెవలప్ చేశాం, బంగారు గుడ్డి పెట్టే పాత్ర మీకు అప్పగిస్తే మానే దాడి చేస్తానని మీరు తమాషాగా ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు కోపం రావాలని తమ్ముడిని భరించుకోలేకపోతున్నా. ఓకే, ఏం చేస్తాడో నా ఆశీర్వాదం పడతా అంతే కదా, చూస్తా నేను కూడా. నువ్వు పడితే నువ్వు ఎక్కడ ఏం చేస్తావో నేను కూడా చూస్తా. ఇది ఒక 5-10 సంవత్సరాలు దేశంలో నేనే నెంబర్ వన్ గా ఉంటా, తెలంగాణ నెంబర్ గా ఉంటా. ఒకే ఆలోచన, నాకు భూమి లేదు. నేను ఆలోచించాను, రైతులకు ఒక పిలిపించాను. ఆ పిలుపు ఏంటంటే ఒకే పిలుపు, ల్యాండ్ పూజలో భూమి వండి నీతో ఆలోచన ఒక మాట చెప్పాను. దానిపైన రైతులు 35,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూజలో ఒక పైసా నీతో కూడా ఇచ్చారు తమలో. అది నాకు 35,000 ఎకరాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అభివృద్ధి చేస్తున్నాం. దీనికి మనం ఏం పెట్టలేదు. అందులోనే కొంత భూమి వేస్తే 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఒక్క దెబ్బతో రాజధాని 1 పైసా పెట్టుబడి పెట్టకుండా ఖర్చుల ఘనత తెలుగు జాతికి నరేంద్ర మోడీ ఇచ్చింది 15,000 కోట్లు. రాజధాని ఫౌండేషన్కి వస్తే మన మకాల కొట్టింది మట్టి నీళ్లు, దుమ్ము నీళ్లు. ఆరాధనాలైన కేసీఆర్, నేనేదో 500 కోట్లు ఇవ్వాలనుకున్నాను. 500 కోట్లు ఇవ్వాలంటే నరేంద్ర మోడీ కోప్పడతారు కాబట్టి ఆయన మట్టి నీళ్ళు ఇచ్చాడు, నేను డబ్బులు ఇస్తే కోప్పడతారు కాబట్టి నేను ఇవ్వలేదన్నాడు. అంటే నువ్వు మాకు ముసుకేస్తావు 500 కోట్లు? ఎవరి డబ్బులు అవి? నాకు ఆ ముసుకల్లా 4 లక్షల కోట్ల రూపాయలు సెటిల్ చేయండి, మా వాటా మాకు ఇవ్వండి. మీ దయాదర్శనాలు చాలా పోతే మా జాతికి అవసరం లేదని మనం. నేను అనుకున్న అమరావతి నెంబర్ వన్ అవుతుంది దేశంలో, ప్రపంచంలోనే. మన రోడ్ అంతా కూడా బీచ్ రోడ్ వేసుకొని ఇండస్ట్రీస్ పెట్టి సంపదని సృష్టిస్తాను తమ్ముడు. హైదరాబాద్ వెళ్ళడానికి 9 సంవత్సరాలు కట్టా, ఇంకో 10 సంవత్సరాల్లో మీరే చూస్తారు. నేను వచ్చిన తర్వాత 1-2 ఇండస్ట్రీస్ వచ్చాయి తప్ప అక్కడ కొత్తగా మీకు తెచ్చింది ఏమీ లేదు. కానీ నేను అవగాహన ఇస్తున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో మీరందరూ ఆ వెనకాలని మాకు సపోర్ట్ చేస్తే, తెలుగుదేశాన్ని బలపరిస్తే ప్రపంచం అంతా మన రాష్ట్రానికి వస్తుంది. అది జగన్మోహన్ని సపోర్ట్ చేస్తే పారిపోతారు. ఎవరో పెట్టుబడి పెట్టేవారు కాదు, ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా కోడి కట్టి కోడి కట్టి కోడి కట్టి ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. నేను మహిళా సంఘాలందరినీ ఉంటే కోరుతున్నా, ఏమన్నా మీకోసం అన్ని పనులు చేస్తున్నా. ఒక అమ్మగా అడుగుతున్నా, 15 రోజులు నా కోసం మీరు పనిచేయండి. ఇంటింటికి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి మీరంతా కూడా చాలామంది ఇప్పుడు మహిళలు అంటున్నారు. ఒక ఆడపడుతుంది అన్నం కూడా తినకుండా మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాను. మా చెల్లమ్మ ఇప్పుడు చెప్తా ఉన్నట్టు
వాళ్ళు నన్ను చూస్తే ఒక ఆత్మ బంధువును చూసినట్టు, ఒక అమ్మను చూసినట్టు ఎంత అభిమానంగా ఉన్నారంటే, నేను అందించబడుతుంది కోటి మంది చెల్లెమ్మలు ఉంటాయి. మా చెల్లెమ్మలు కానీ ఇస్తున్నా మీ ద్వారా చాలా కార్యక్రమాలు చేపిస్తా, నేను ఆర్థికంగా బయటకు తీసుకొస్తా, మీ సౌభాగ్యానికి ఏది అన్నీ చేస్తా. మిమ్మల్ని శక్తివంతమైన మహిళగా తయారు చేసి మీ కుటుంబం కోసం, సమాజం కోసం మీ తెలివితేటలు ఉపయోగిస్తానని మా డాక్టరా సంఘానికి ఆడపడుతుందని తమ్ముడు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యా? మనం ఇద్దరు ఇద్దరు ముగ్గురు గద్దల మాదిరిగా వచ్చాం. ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా గద్దల మాదిరిగా వచ్చారు. వచ్చిస్తాను సాధనంగా చేస్తున్నారు. తమలో ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఈరోజు కూడా నేను వరకు మాగంట శ్రీనివాస రెడ్డి మనతోనే ఉన్నారు. మాకు 35 ఏళ్ళు చేసేటండి. ఈరోజు మనం చేసిన నమ్మక ద్రోహం మీరు చూస్తే ఆరు విషయాలు నిమిత్తం తీసుకున్నాం. నేను అడిగాను, నా దగ్గర 2 సార్లు వచ్చాడు. నేను అడిగాను ఎందుకు పోతున్నాను, అడిగాను ఎందుకు మేము మార్పు చేస్తామని అడిగాను. అడిగితే లాస్ట్ ఎలక్షన్ కూడా మీరు చూశారు, అటు ఇటు ఆలోచించి ఆలోచించి లాస్ట్ మూమెంట్లో వచ్చి 15,000 ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు వచ్చి మన దగ్గర ఎమ్మెల్సీ ఉన్నారు, మన దగ్గర తిరిగారు. 90 మంది ప్రజలు ఇంట్లోనే ఉన్నారు. చూపిస్తారా మీ శక్తి, నమ్మకమైన మీ దగ్గర నుంచి. నేను ఎప్పుడు చూడాలి, ఇది ఒక నీతి మారిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఢిల్లీకి కులాల గురించి మాట్లాడుతున్నాను, అడుగుతున్న సవాలు విసురుతున్నా. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, నేను ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చాను, మీరు ఎవరెవరికి ఎంపీలకు ఇచ్చారు, నేను ఎవరికి ఇచ్చానో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధైర్యవంతంగా నమ్మని మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా. 35 సంవత్సరాలు ఎప్పుడన్నా కులం ఉందా, ఎప్పుడన్నా సామాజిక న్యాయం కోసం పోరాడాలంటే విద్యార్థి నుంచి ఇప్పుడు వరకండి. వెనుకబడిన వర్గాలకు పెద్ద పేరు చేశా. నువ్వెవరు, మీరు ఎవరికి వేశారు మీ పార్టీ? సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మాట్లాడుతున్నారు మీరు, నేను గౌరవంగా మంచిది కాదని వదిలిపెట్టి రెచ్చిపోతున్నా. రెచ్చిపోవడం మంచిది కాదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ క్రమంలో నేను కులం చేసి అభివృద్ధి చేశారా, కులం చూసి మెట్రోడ్ చేశారా, కులం చేసి మరుగుదొడ్డి ఇచ్చారా, కులం చూసి పెన్షన్ ఇచ్చారా, కులం చూసి నీళ్ళు ఇస్తున్నారా? వెనుకొండ వల్ల ఎవరికి లాభం? అందరికీ లాభం, సమాజానికి లాభం, వెనుకొండ ప్రాంతానికి లాభం. అదే సవాలు చెప్తున్నా. నాది సామాజిక బాధ్యత, ప్రజాహితం. మీది కావాలని తప్పుడు రాజకీయం. ఈ తప్పుడు రాజకీయాలు ఇక్కడ జరగమని మరొకసారి హెచ్చరిస్తున్నానని కూడా చెప్తున్నా. ఇదో పక్కన జనార్దన్ గారు, అవతల వ్యక్తి ఏమన్నా పనులు చేశారా తమ్ముళ్ళు ఎప్పుడైనా? ఆయన చాలా బిజీ వేరే పనుల్లో. జనార్దన్ ఎప్పుడు బిజీ లేదు మీ దగ్గర పనులు చేయడానికి. నేను అడుగుతున్నా అటు సిద్ధారాఘవరావు గారు, ఇటు జనార్దన్, ఇద్దరు కలిసి ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. సిద్ధారాఘవరావు గారు స్థానికుడు, మారు లోకలు అదే మారంటే ఎందుకు ధైర్యం ఎదురు పోటీ చేయాల్సింది. ఇక్కడికి వచ్చా నేను అన్నాను, మీరు భయపడితే మిమ్మల్ని కూడా నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అని అడిగాను. సమాధానం చెప్పలా. అందుకని సమయం తక్కువ ఉంది, 10 గంటలకెళ్తాను. ఇది చేయాల్సిన అవసరం ఉంది. చూస్తాను.
ఇప్పుడు నేను అడుగుతున్నా, మిమ్మల్ని ట్రైన్ అయింది కాబట్టి తమ్ముళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు? పోరాటానికి సిద్ధంగా ఉంటే చెప్పండి. ఇప్పటికే జగన్మోహన్ మొదలు పెడదామా? కేసీఆర్ మొదలు పెడదామా? మనల్ని అవమానం చేసే వ్యక్తిని, మన ఆస్తులు కొట్టేయాలనుకున్న వ్యక్తిని లేకపోయి రెండు బ్యాంక్ కూడా అడిగే కావాలంట. అంటే పోటీ కూడా వస్తాము మన దగ్గర నుంచి. హైదరాబాద్ వెళ్ళిపోతాం, అబద్ధాలు జాగ్రత్తగా ఉండవు. ఏ పెద్దలు ఉన్నాయి ఇక్కడ భారతీయ మొత్తం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు తమ్ముళ్ళు మీ ఓటు అంటే ఒంగోలు మొత్తమే పడాలి. తమ్ముళ్ళు మీ ఓటు ఇంకా గట్టిగా పోరాటం. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, మహిళా మీ ఓటు. తెలుగుదేశం అధ్యక్ష, తెలుగుదేశం, తెలుగుదేశం, ఎన్టీఆర్, ఎన్టీఆర్ గౌరవం ఉంటే కాపాడుకుంటాను, కాపాడుకుంటాను ఎంత రోజులు చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే నిర్ణయం అడగండి. నువ్వు కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నావు, మీరు పోటీ మాకు కేసీఆర్కి. తెలుగుదేశం వస్తూ టీఆర్ఎస్ తప్ప ఇది బీటీవీ రమ్మంటున్నా, పోటీ చేయమంటున్నా, అటో ఇటో పేర్చి పారేస్తామని మరొకసారి చేస్తూ. ఏం పని మీకు కదులుతుంది కెమెరా? కెమెరా విజయాన్ని సాధిస్తాం. తమ జాగ్రత్తగా ఉండండి. మా జోలికి వస్తే మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టమని మరొకసారి గట్టిగా కోరుకుంటూ. తగులుతుంది తమను అందరికి ఆదరణ అందరికీ అనిపిస్తున్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత. ఒక్కని తగిలింది అనుకో, ఎందుకంటే ఒకరించడం మీ బాధ్యత. ఆ తర్వాత మీరందరూ ఆనందంగా ఉండేట్టుగా అన్ని పనులు చేసే బాధ్యత, మిమ్మల్ని కాపాడే బాధ్యత, రక్షించే బాధ్యత నాది, నాది, నాదని మరొకసారి చూసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జగన్ముని, జై తెలుగుదేశం. సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.
భారతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి వెలిసి పొంగిపోతా ఉంది, ఆవేదండి.